పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా దీవెనలుందగా వరములు పొందగా దైవ కుమారుని బలి పూజకు దైవ కుమారుని బలి పూజకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు సకల జనావళికై కలువరి గిరిపైన లోకోద్ధారకుడు చేసిన బలి ఇది సకల జనావళికై కలువరి గిరిపైన లోకోద్ధారకుడు చేసిన బలి ఇది యాజకుడేసు పాపుల బ్రోవగా యాజకుడేసు పాపుల బ్రోవగా తండ్రికి చేసిన బలియాగమునకు తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం శుభ స్వాగతం కన స్వాగతం పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. విశాఖపట్నం అగ్రపీఠం సెంట్ ఆంటోనీస్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పల్లికల రవి ఆల్బర్ట్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పల్లికల అన్నపూర్ణ, పి ఉదయ్ కిరణ్, సునీత, జెస్సికా కిరణ్, పి అజయ్ కిరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కడప మేత్రాసన అపోస్తోలిక అడ్మినిస్ట్రేటర్ మహాఘన గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ అన్నమేరీ, ఏరువ జోసఫ్, విజయ, అజయ్ కుమార్ రెడ్డి, సరిత, శ్లీవరాణి, మ్యాథ్యూ తనయ్, మేరీ తరుణికారెడ్డి, అంతోని తనీషారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం నెహ్రూపేట విచారణ. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న కె రాణి ఫ్రాన్సిస్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలలకు కృతజ్ఞతగా ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. ఏరువ బ్రూనారెడ్డి దినాలు సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ అన్నామేరీ, ఏరువ విజయరెడ్డి, సరితారెడ్డి, అజయ్ రెడ్డి, ఏరువ శ్రీవారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జంగం జ్వాన్నేస్ బుజ్జి, జంగం నవీన్ జేవియర్, షర్మిల, రమేష్, సన్నీ, జెస్సీ, పవన్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పవన్ కుమార్కు గవర్నమెంట్ ఉద్యోగం, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. గురుశ్రీ అల్లం రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మాలూర్దిరెడ్డి నక్షత్రం కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
గుంటూరు మేత్రాసనం, బొంగరాల బీడు విచారణ. ఎం చంద్రశేఖర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బెంగుళూరు అగ్రపీఠం ఆరోగ్యరీట 40వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సునీల్, సుభాషిణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుణదల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పానమాల సంతోష్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అమ్మమ్మ, పెట్ల తామాసమ్మ, అమ్మ అరుణకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కోనేటి శ్రీనివాసరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వ్యాపారంలో అభివృద్ధి, వాబయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, కోదాడ విచారణ. తుమ్మా సుధాకర్ రెడ్డి, సంధ్యా కుటుంబ సభ్యులు తలంపు ప్రకారం సుధాకర్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా దేవమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ. ఎస్ నరసింహులు ఐసీయూలో ఉన్నారు. తమకు సంపూర్ణ ఆరోగ్యం మరియు ఎస్ కవితా కుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, జి రాముడు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఉద్దేశాల గురించి దివ్య బలి పూజలో భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము 20వ సామాన్య ఆదివారములకి ప్రవేశించి ఉన్నాము. ఈరోజు మనందరికీ కూడా మరి తల్లి శ్రీసభ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంది ఈరోజు పఠనాల ద్వారా. అదేంటంటే, బహుశా మానవులుగా మనం, మనవాడు, నా జాతికి చెందినవాడు, నా వర్గానికి చెందినవాడు, నా భాష మాట్లాడేవాడు, నాకైనవాడు అని చెప్పేసి చాలా వరకు అటువంటి వాళ్ళను మన హక్కును చేర్చుకొని అటువంటి వాళ్ళతోటే మనం బాగుంటూ మిగతా వాళ్ళను మనము దూరంగా పెడుతూ ఉంటాము. కానీ ఈరోజు పట్టణాల్లో మరి మనకు ఒక విషయం, గొప్ప విషయం తెలుస్తూ ఉంది. అదేంటంటే, దేవుడు అలా చేయడు. బహుశా మనం అలా చేసినట్లయితే దేవుడు అలా చేయడు. ఎందుకంటే దేవుడు అందరివాడు, అందరినీ మెచ్చుకునేవాడు, అందరికీ కావలసిన వాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేనికి సంబంధించినా కూడా, ఎందుకంటే దేవుడికి ఎటువంటి విభేదాలు లేవు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమానం, దేవుని యొక్క బిడ్డలు. ఎవరు ఏ ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువు యందు, తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, పట్టుదలతోటి గనక ప్రార్థించినట్లయితే వాళ్ళు ఎవరైనా కానీ, అది మనం చేసుకున్నటువంటిది, ప్రతి ఒక్కరికి కూడా ఆ నిండు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అని చెప్పేసి మరి ఈరోజు గొప్ప సందేశాన్ని పట్టణాలు మనకు ఇస్తూ ఉన్నాయి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి ఈ విధంగా మనం విభేదాలు చూపిస్తూ ఉన్నామా? మరి మనల్ని అందరినీ సృష్టించినటువంటి యొక్క దేవుడు మనందరము కూడా సమానము అంటూ ఉన్నాడు, అందరూ నాకు కావాలి అంటూ ఉన్నాడు. మరి నేను అందరు కావాలని నేను కోరుకుంటూ ఉన్నానా? అందరం సమానంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానా? లేకపోతే నేను ఈ విధంగా మరి విభేదాలు చూపించి ఉన్నాను? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మరి ఈ విధంగా ఇటువంటి తప్పిదాలు మనం గనక ఏదైనా మన ఆలోచన రీతిలో కానీ, క్రీడల రీతిలో కానీ చేసినట్లయితే మరి దేవుని యొక్క క్షమాపణను కోరుకొని మరి యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నకైన పరిశుద్ధ మరియమాతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవ మనకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా, పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వర పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వర పితయైన ఓ దేవా, మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము నారాధింతుము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా సీయేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల, జనితైక సుతుడా సీయేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా, లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా, గ్లోరియా గ్లోరియా గ్లోరి గ్లోరియా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే, పితతో పవిత్రాత్మతో కలకాల ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చియుంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచుండాము. ఆమీన్. సామాన్య కాలంలో 20వ ఆదివారము మొదటి పఠనము. నా ప్రార్థన మందిరమున సకల జాతులను సంతోషచిత్తులను గావింతును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనము మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనము మరియు 6 నుంచి 7 వచనములు. ప్రభు వీట్లు నుడువుచున్నారు, మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను సత్వరమే మిమ్ము రక్షింతును, నా ధర్మము పసుపుట మగును. ప్రభు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించేడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థన మందిరమున మిమ్ము సంతోషచిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థన మందిరమని పిలువబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. దేవా దేవా, అన్యజాతులు నిన్ను స్తుతింతునుగాక, అన్యజాతులందరూ నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడుతురుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము, అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవా దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడుదురుగాక. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడుదురుగాక. అందరూ దేవా దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడుదురుగాక. రెండవ పఠనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. అన్యజనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను, అన్యజనులకు నేను అపొస్తలుడైనంత కాలము నా ప్రేషిత కార్యములను గూర్చి గొప్ప చెప్పుకొందును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనను రక్షింపగలనేమో. ఏలైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమి? మరణించిన వారికి అది పునరుజ్జీవమగును. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. అన్యులారా, గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను, యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కృప
కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి. ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయతయందు బందీలను కావించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలుకవా నీస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. పలుకవా నీస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. ఎదురు చూస్తున్నా నీ మాట కోసం, ఎదురు చూస్తున్నా నీ మాట కోసం. ఒక మాట చాలు నీ ధన్యుడనవుతా, ఒక మాట చాలు నీ ధన్యురాలనవుతా. పలుకవా పలుకవా నా యేసయ్యా, పలుకవా పలుకవా నా మెస్సయ్యా. పలుకవా నీస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. ఉన్నావని నా కోసం నీవు ఉన్నావని, ఉంటావని నిరంతరం నాకు తోడుగా. ఉన్నావని నా కోసం నీవు ఉన్నావని, ఉంటావని నిరంతరం నాకు తోడుగా. క్షణమైన విడువక మరువక నన్ను, క్షణమైన విడువక మరువక నన్ను. దృఢమైన నమ్మకం నీపై నేస్తమా, దృఢమైన నమ్మకం నీపై నేస్తమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 21 నుంచి 28 వరకు. యేసు గెనసరేతు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతి ఆయన వద్దకు వచ్చి, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చాను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సాయపడము అని ప్రార్థించాను. బిడ్డల రొట్టెలను
కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం ఇచ్చాను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తన యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికాను. యేసు ఇది విని, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనేను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఊరిలో ఒక రైతుకు ఒక 3 పాడి ఆవులు ఉన్నాయి. ఒకరోజు ఆయన పాలు తీసిన తర్వాత, పాలన్నీ కూడా క్యాన్లో నింపిన తర్వాత మూత పెడుతూ ఉన్నాడు. మూత ఈ లోపల ఎవరో పిలిచారా, మూత పెట్టకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మరి ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఒక 2 కప్పలు వచ్చి ఎగిరి ఆ పాల క్యాన్లో పట్టడం జరిగింది. అయితే ఆ పాల క్యాన్లో ఆ 2 కప్పలు పడ్డాయి. ఆ క్యాన్లో నిండుగా లేవు పాలు, ఒక 3 వంతులు మాత్రమే పాలున్నాయి ఆ క్యాన్లో. ఇంకా క్యాన్లో పట్టడం వల్ల కప్పలు, అరే మేము ఎక్కడో పడిపోయామని చెప్పేసి ఎగురుతూ ఉన్నాయి, గంతులేస్తూ ఉన్నాయి, బయటపడాలని చెప్పేసి ఎగురుతూ ఉన్నాయి. మరి అవి 3 వంతులు మాత్రమే ఉండటం వల్ల ఆ క్యాన్లో నిండుగా ఉండుంటే బయటపడే, ఎప్పుడు బయటపడేవి, కానీ ఎగిరి ఆ ఖాళీగా ఉంది కాబట్టి బయట పడలేకపోతూ ఉన్నాయి. ఎగురుతూ ఉన్నాయి. తర్వాత అవి నీళ్ళు అనుకున్నాయి. మామూలుగా నీళ్ళల్లో పెద్ద సమస్య లేదు. తెరా వాళ్ళు కాసేపు ఉన్న తర్వాత తెలిసింది అవి నీళ్లు కాదు పాలు అని చెప్పేసి. అయ్యో ఎట్లయినా సరే బతికించుకోవాలని చెప్పేసి పాపం ఎగురుతూనే ఉన్నాయి. ఇక ఒక కప్ప మాత్రం పాపం ఆశలు వదిలేసింది. ఇక ఇంకా లాభం లేదు, నేనెంత ప్రయత్నించినా కూడా, నేనెంత కష్టపడి ఎగిరినా కూడా ఇంకా లాభం లేదు. ఎందుకంటే ఎగిరి సత్తువ నశించిపోయింది, ఆ శక్తి నశించిపోయింది, కాళ్ళల్లో శక్తి నశించిపోయింది. ఇక ఆ మానసికంగా కూడా ఆ విధంగా అయిపోయింది. ఇక లాభం లేదు అని చెప్పేసి ఆ కప్ప కళ్ళు కాళ్ళు తేరేసింది. ఇక 2 కప్ప మాత్రం దాన్ని చూస్తూ బాధపడుతూ ఉంది. లేదు పట్టుదలతో కానీ నువ్వు కానీ అని చెప్పేసి ఆ విధంగా చూస్తూ ఉంది. కానీ అది ఆ విధంగా కళ్ళు తేరేసి చనిపోయింది. ఈ 2 కప్ప, లేదు నేను గనక ఇంకా బాగా ప్రయత్నించినట్లయితే తప్పకుండా నేను బ్రతికి బయటపడతాను అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఎగురుతూ ఉంది. బహుశా దాన్ని కూడా నువ్వు కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంది. చూడండి ఒక కప్ప, ఆ కప్పను నువ్వు కూడా ఎగురు బతుకుతావు మనం బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి బాగుండాలని చెప్పేసి కోరుకొని ఆ విధంగా ఉండవలనేమో దేవుడు కరుణించాడో మరేమో కానీ ఆ విధంగా ఎగురుతూ ఆ పట్టుదలతోటి అది ఎగురుతూ ఉంటే ఆ పాలల్లో వెన్న పేరుకుంటూ ఉంది, వస్తూ ఉంది. అక్కడ ఆ వెన్న వచ్చినప్పుడు దాని కాళ్ళకు తగిలింది ఆ వెన్న. ఇది ఈ విధంగా నేను కింద నుంచి పైకి, ఈ విధంగా పైకి కిందకి ఎగురుతూ ఉండటం వల్ల ఏదో ఒక పదార్థం ఏర్పడుతూ ఉంది, ఏదో దొరుకుతూ ఉంది ఇక్కడ. పర్వాలేదు నేను బయటపడొచ్చని ఇంకొంచెం ఆశ వచ్చింది, ఆశాభావం కలిగింది, దానికి నమ్మకం కలిగి అలానే ఎగురుతూ ఉంది. అంటే ఇంతసేపు ఎగరాలంటే శక్తి నశించిపోతూ ఉంది, కానీ పట్టుదల దొరుకుతుంది నాకు, నేను బయటపడగలను అని చెప్పేసి ఎగిరేసరికి ఆ విధంగా ఇంకా ఇంకొంచెం ఎక్కువ వెన్న రావటము, అదంతా కూడా ఒక తామరాకు మాదిరిగా వెన్న అక్కడ పేరుకొని పోయింది. ఆ తామరాకు మీద నిలబడ్డట్టే ఉంది దానికి. అంటే దాని కాళ్ళకు ఏదో ఒక గట్టి పదార్థం, నీళ్ళకి వెన్నకు తేడా ఉంది. నీళ్ళు అంటే ఆ పాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అదే వెన్న అనుకోండి కొంచెం గట్టిగా ఉండి, మరీ వెన్న అంటే మరీ గట్టిగా ఉండదు కొంచెం. ఆ విధంగా ఉండటం వల్ల అది కొంచెం పాలు కూడా పెరిగినాయి. ఆ వంతు పెరగటం వల్ల ఆ యొక్క గ్యాప్ కూడా తగ్గిపోయింది. ఒకటే ఒక్క గంతు వేయటం వల్ల వెన్న మీద నుంచి అది బయటకు వచ్చి పడిపోయింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ఇది గనక మనం చూసినట్లయితే ఇంకా నాకు లాభం లేదు, ఇంకా నేను చనిపోతాను అని చెప్పేసి ఆశాభావాన్ని ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. మొదటిది చనిపోయింది. 2వది, లేదు మనం బ్రతుకుతాం బయటపడతాం బతికి, నువ్వు కానీ ప్రయత్నించని చెప్పేసి కోరుకుంది పాపం. కోరుకొని మరి అది ఆ విధంగా అయినప్పుడు తను ఇంకా ప్రయత్నించి ఎంత కష్టమైనప్పుడు కూడా ఆ విధంగా ప్రయత్నించినందుకు అది బతికి బయటపడగలిగింది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఎంతమందికి మనలో ఇటువంటి సందర్భాలు ఉండవచ్చు. చాలామందికి కూడా ఎన్నో సమస్యలు ఉండవచ్చు. మనం కూడా ఇదిగో ఈ పాలు ఈ బాయి లేకపోతే క్యాన్ అనేటువంటి ఆ యొక్క గుంతలో పడి ఆ విధంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు శారీరక సమస్యలు ఉన్నాయి, నా పిల్లలతో సమస్య ఉంది, ఈ విధంగా నాకు ఎన్నెన్నో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, సమస్య అనేటువంటి యొక్క బాయిలో నుంచి నేను బయటపడలేకపోతూ ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఎంతోమంది ఆ సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకొని మరణిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ విశ్వాసం నమ్మిక ఆశాభావం కనుక ఉంటే ఎన్ని సమస్యలు కట్టుకు ఎటువంటి సమస్య ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ కూడా పట్టుదలతోటి కనుక మనం ప్రయత్నం చేసి మనం కనుక పోరాడితే చూడండి ఆ కప్పకి ఏమైంది, బతికి బయటపడింది. ఖచ్చితంగా మనం కూడా ఈ సమస్యల నుంచి బయటపడగలము. అందుకే ఒకతను అంటాడు, నమ్మకం అంటే ఎలా ఉండాలి, ఒక విశ్వాసం అంటే ఎలా ఉండాలి అంటే ఒక పిట్ట ఒక పిచ్చుక దాన్ని అది వేకువజాము వస్తుందని ఇంకా చీకటే ఉంటూ ఉంది, కానీ ఏకోజాము వస్తుందన్నటువంటి ఆ యొక్క వెలుతురు ఏకోజాము వచ్చినప్పుడు చిన్నగా వెలుతురు వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం 5 గంటలప్పుడు చీకటి పోయి కొంచెం కొంచెంగా వెలుతురు వస్తూ ఉంటుంది. ఆ వెలుతురు చూడదు అది ఆ పిట్ట చూడకుండానే అబ్బా ఎదుగో వేకోజాము వస్తుందని చెప్పేసి ఆ వేకోజాము మీద ఒక పాట పాడుతుందంట పిట్ట. చీకట్లోనే ఉంటుంది కానీ వస్తుంది అని ఫీల్ అయ్యి ఆ నమ్మకం చూడండి, ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు తెల్లారుతుంది, ఈరోజు వేకోజాము వస్తుంది అని అది ఫీల్ అయ్యి ఆ నమ్మకంతోటి ఆ పిచ్చుక కూకు అంటూ ఉంది. దాన్ని పునీత లోయల పురి ఇగ్నేషియస్ వారు ఏమంటారంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటే, ప్రార్థన మొత్తం దేవుడి మీదనే ఆధారపడి ఉంది, దేవుడా మొత్తం నువ్వే చేయాలి, దీన్ని మొత్తం దేవుడి మీదనే ఆధారపడి ఉందని చెప్పేసి నిండు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. కానీ నువ్వు పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి, నువ్వు పనిచేసేటప్పుడు ఎలా ఉండాలంటే మొత్తం నా మీదనే ఆధారపడి ఉందని చెప్పేసి నువ్వు పనిచేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడా మొత్తం నీ మీద ఆధారపడి ఉంది, నీ మీద నిండు విశ్వాసం ఉందని మనము ఏమీ చేయం, అంత దేవుడికే మరి మనం ఏదైనా చేయాలి కదా, మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి విశ్వాసం ఎలా ఉండాలంటే పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత మనం కూడా మన శాయశక్తుల ఆ కప్పను చూసాం మనం, మన శాయశక్తుల ఎంతవరకు మనం ప్రయత్నించగలమో అంతవరకు కనుక మనం ప్రయత్నిస్తే నమ్మకంతో ఆశాభావంతో మన యొక్క ప్రార్థన ఫలిస్తుంది, సిద్ధిస్తూ ఉంది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ ఎంతమంది యూదుల్ని చంపేశాడు. నేను ఈ సంవత్సరం కరోనా పోలేకపోయినా అటు పోయిన సంవత్సరం జర్మనీలో బెర్లిన్కి వెళ్ళాను, నేను క్యాపిటల్ జర్మనీ బెర్లిన్కి వెళ్ళినప్పుడు ఆ యూదుల సమాధుల దగ్గరికి మెమోరియల్ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కొన్ని వేల వేల సమాధులు ఉన్నాయి అక్కడ. అలా చంపేసినప్పుడు ఒక యూదుడు భూగర్భములో ఆయన దాక్కుని ఉన్నాడంట ఈయన నుంచి కాపాడుకునేదానికి. ఆ భూగర్భములో తర్వాత కనపడిన ఆయన రాసుకున్నటువంటి అక్షరాలు, ఆయన నమ్మకం దేవుడి మీద ఉన్నటువంటి ఆయన నమ్మకం ఏంటో తెలుసా, ఆయన రాసినటువంటి అక్షరాలు, ప్రకాశించకున్నా కూడా నేను సూర్యుడిని నమ్ముతాను, నాకు అందుబాటులో లేకున్నా కూడా ప్రేమ ఉంది అని చెప్పేసి నేను విశ్వసిస్తాను, మౌనంగా ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నాను అని ఆయన రాసుకున్నటువంటి అక్షరాలు ఆ యొక్క లైన్లు అవి. అటువంటి నమ్మకం, అటువంటి నమ్మకం కనుక మనకు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి తప్పకుండా అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా బయట బడగలం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు అటువంటి నమ్మకం ఆశాభావం అనేది మన యొక్క ప్రార్థనలో ఉండాలి. ఈరోజు చూస్తాం మనం దాని గొప్ప ఉదాహరణ ఎవరో కాదు, కననీయ స్త్రీ. ఈరోజు మనం సువిశేషపట్నం చూసాము, ఆ కననీయ స్త్రీ ఆమె అన్యురాలు యూదురాలు కాదు, యూదాజాతికి చెందిన ఆమె కాదు. ఆమె వచ్చింది, ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమె ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు దావీదు కుమారా ఇదిగో నా మీద దయ ఉంచనింది, చూడండి ఆమె ఏమంటూ ఉంది, నా కుమార్తె మీద దయ ఉంచని కూడా అడగట్లే, ఆమె కోసం రాలేదు కుమార్తె కోసం వచ్చింది, నా మీద దయ ఉంచనింది. మనం కనుక చూసినట్లయితే నా మీద దయ ఉంచు, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను, నీ మీద నమ్మకం కలిగి ఉన్నాను, నువ్వు నిజమైనటువంటి మెస్సాయం అని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నాను, దావీదు కుమారా అంటేనే అర్థమవుతూ ఉంది మనకి. ఎందుకంటే యూదులు కూడా ఆయన నమ్మలేదు క్రీస్తు ప్రభువుని. ఆమె దావీదు కుమార అంటే ఇదిగో మరి దావీదు వంశము నుంచి మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రక్షకుడు రాబోతూ ఉన్నారు, ఆ రక్షకుడే ఇజ్రాయేల్ కోరుకునేటువంటి మరి వేం చేసేటువంటి యొక్క మెస్సయ్య, ఆ రక్షకుడు రానే వచ్చాడు, ఆయన ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు, అంతేకాకుండా ఆయన నా ముందే ఉన్నాడు, నువ్వే ఆయన అని చెప్పేసి చూడండి అన్నురాలైనప్పటికీ కూడా ఎంత గొప్ప విశ్వాసం ఆయన ఎందు పెట్టిందో.
అంత గొప్ప విశ్వాసంతోటి దావీదు కుమారా నా మీద దయవు ఉంచు అని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే అడుగుతూ ఉంటే కానీ ప్రభువు ఏమన్నాడు రెండవసారి ప్రభువు పలికినటువంటి యొక్క కఠోరమైనటువంటి యొక్క పలుకులు నీకు నాకు మనందరికి కూడా చాలా బాధేస్తాయి చాలా బాధను కలిగిస్తాయి ఏమన్నాడు ప్రభువు అమ్మా ఎందుకంటే ఆ అన్యురాలు ఆ కాలంలో అన్యుల్ని కుక్కలతోటి సమానంగా చూసేవాళ్ళు కుక్కలతోటి సమానంగా చూసేవారు అన్యుల్ని ఆ జాతికి చెందిన వాళ్ళు నేను ముందే చెప్పాను మా జాతికి చెందిన వాళ్ళే మేమే ఇక మేమే రక్షింపబడేదని చెప్పేసి యూదులు అనుకునేవాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు రక్షింపబడరు అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఈ విధంగా ఈమె అన్య జాతి రాయులు కాబట్టి అంటే కుక్కలతో సమానంగా వాళ్ళు భావించేవాళ్ళు మరి వాళ్ళు భావిస్తే భావించారు మరి ప్రభువుకి ఏమైంది ప్రభువు ఏమంటున్నాడమ్మా బిడ్డల బల్ల మీద నుంచి ఉన్నటువంటి ఆ వాళ్ళకి పెట్టాల్సినటువంటి ఆ రొట్టె ముక్కల్ని కుక్కలకు వేయట తగుద్దా అది అలా వేయొచ్చా బిడ్డలకు పెట్టాల్సింది కుక్కలకు అని చెప్పేసి ప్రభువు అన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఎంత కఠోరంగా ఉంది ఈ వాక్యం కొంతమంది ఈ కాలంలో కొంతమంది చాలా బాధపడతారు ఎందుకో తెలుసా అరే ప్రభువు ఈ వాక్యం చెప్పాడు బైబుల్లో ఈ కాలంలో స్త్రీని గౌరవించాలి స్త్రీ పురుష సమానత్వం గురించి పోరాడుతూ ఉన్నాము సామాజిక పరివర్తన గురించి మేము పోరాడుతూ ఉన్నాము సమాజంలో అందరూ బాగుండాలని చెప్పేసి మరి ముఖ్యంగా స్త్రీలు పైకి రావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నటువంటి యొక్క సమాజంలో నువ్వు నేను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని ఆ యొక్క స్త్రీతోటి ఇదిగో బిడ్డలకు పెట్టాల్సినటువంటి యొక్క రొట్టె ముక్కలను కుక్కలకు వేయట తగునా అని చెప్పేసి అన్నప్పుడు మరి మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అంత అవమానం పొందినప్పటికీ కూడా ఆ తల్లి ఆ కననీయ స్త్రీ ఎవరి కోసం తన కుమార్తె కోసం తన కుమార్తె బాగుపడాలని చెప్పేసి ఆమె ఈ అవమానాన్ని అంతని కూడా ఆమె ఓర్చుకొని ఆమె ప్రభువుని ఇంకా ప్రదేయపడుతూ ఉంది చూద్దాం అసలు నిజంగానే ప్రభు అవమానించాడు అయ్యిందని చెప్పేసి మనం నేను ఇక్కడ ఈ సందర్భంలో కూడా చెప్పాలనుకుంటున్నాను తల్లులు పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల గురించి ఎంత ప్రయాసపడుతూ ఉంటారు ఒకసారి ఆర్క్టిక్ అనేటువంటి అక్కడ ఆ స్థలంలో కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే హిట్లర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇలా తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశ క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నానంటే ఒక ప్రదేశంలో వదిలిపెట్టేస్తారు అక్కడ తినడానికి తిండి ఏముండదు ఇంకా వాళ్ళు ఆ విధంగా చనిపోవాలి అయితే అందరు చనిపోయారంట అక్కడ బ్రతికింది ఒక తల్లి ఒక కూతురి అనంట ఒక తల్లి కూతురు ఏ విధంగా ఈ తల్లి తన కూతురుని బ్రతికించుకుంది ఆమె కూడా బ్రతికింది అంటే ఒకడికి చిన్న సరస్సు మాదిరిగా ఉంది తినటానికి తిండి లేదు కానీ ఆ సరస్సులో చేపలు ఉన్నాయి ఆ చేపలకు ఒక గాలం దొరికింది కానీ ఆ చేపలు కావాలంటే గాలానికి ఎర్ర వేయాలి ఎర్ర వేస్తేనే చేపలు పడతాయి ఎర్ర లేదు ఆమె ఏం చేసిందో తెలుసా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా బ్లేడ్ తోటి ఆమె యొక్క తొడ మాంసాన్ని ఆమె తొడ మాంసాన్ని ప్రతిరోజు కూడా కొంచెం కోస్తూ ఆ తొడ మాంసాన్ని ఆ యొక్క గాలానికి పెడుతూ వేసి ఆ విధంగా చేపలు పట్టి ఆ చేపలతోటి కొన్ని రోజులు ఆమె తమ యొక్క జీవనం గడపగలిగింది అంటే ఆ బిడ్డకి తమ బిడ్డకి ఆ విధంగా ఆ చేప మాంసాన్ని కొంచెం పెడుతూ తర్వాత ఈమె కూడా తింటూ ఆ విధంగా దాంతో తిని నిదానంగా బయటపడగలరు వాళ్ళిద్దరు బయటపడగలిగారంట మరి ఆ తల్లి ఎందుకు చేసింది ఏ విధంగా వాళ్ళు బయటపడగడ్డారని చెప్పేసి కనుక మనం అంటే నిజంగా బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ చూడండి ఎంతటి దూరాన్ని కూడా తీసుకొని పోతూ ఉందో ఈరోజు కూడా చూసాం మనం ఎంత బాధపడుతూ ఉంది ఎంత అవమానం ఏమైనా కూడా ప్రభువా మీరు నాకు సహాయం చేయాలి మిమ్మల్ని నేను నమ్ముతూ ఉన్నాను మీ మీద నాకు విశ్వాసం ఉందని చెప్పేసి మరి ఆమె ప్రాధాయపడుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మళ్ళీ మనం పోదాం మరి ఈ విధంగా అన్నాడే క్రీస్తు ప్రభువు అంత కఠినమైనటువంటి కఠోరంగా ఎందుకు మాట్లాడారని చెప్పేసి నేను అన్నాను కదా మనందరికీ లేదు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువు అటువంటి వాడు కాదు క్రీస్తు ప్రభువు అలా మాట్లాడు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఓకే ఆ కాలంలో ఆ విధంగా మరి అన్న జాతుల వాళ్ళని ఈ విధంగా కుక్కలతోటి సమానంగా చూస్తూ ఉన్నారు కానీ క్రీస్తు ప్రభువు ఎటువంటి కుక్క ఏ విధంగా యొక్క మాట వాడాడనే దాన్ని మనం కొంచెం లోతుకు పోయినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది ఏమన్నాడంటే ప్రభువు కుక్క అని అన్నాడు కుక్క పిల్లలు అని అన్నాడు అంటే ఇక్కడ గ్రీకులోకి మనం వెళ్ళాలి గ్రీకు పదం కునార్ యోయూస్ యోయీస్ అంటే అర్థం ఏంటంటే అది పెంపుడు కుక్క అని అర్థం గ్రీకులో పెంపుడు కుక్క కుయోస్ అనేటువంటి గ్రీకు పదానికి వీధి కుక్క అని అర్థం అంటే మనకు తెలుసు ఇక్కడ అంటే వీధి కుక్కకి పెంపుడు కుక్కకి చాలా తేడా ఉంది మనం వీధి కుక్క మన ఇంటికి వస్తే ఏం చేస్తాం కర్ర తీసుకొని కొడతాం లేకపోతే రాళ్ళతోటి కొడతాం పో వెళ్ళిపో అని చెప్పి చేదరించుకుంటాం వీధి కుక్కని దాని కొంచెం కూడా అన్నం వేయం వీధి కుక్కకి అదే పెంపుడు కుక్క ఏంటి మన ఇంట్లోనే ఉంటూ ఉంది అది బయటది కాదు మనతోటిదే
మనలో మన కుటుంబంలో ఒక భాగంగా ఉంటూ ఉంది. మన ఇంట్లో కిచెన్కి వస్తుంది, సోఫా మీద పట్టుకుంటుంది, కుర్చీ మీద కూర్చుంటుంది, నీ మీదకి వస్తుంది, నీ ఒళ్ళోకి వస్తుంది, ఆ విధంగా మన కాళ్ళ దగ్గర అలానే ఉంటూ ఉంది. అది కుక్క అంటే మనలో ఒక భాగంగా ఉంటుంది పెంపుడు కుక్క. ఈ కాలంలో చూసినట్లయితే మన దగ్గర ఏమో కానీ నేను అమెరికాలో అక్కడ చూశాను, వాటికి మనుషుల కంటే కూడా ఎక్కువలు ఇస్తున్నారు పెంపుడు కుక్కలకి. వాటికి మంచి ఖరీదైనటువంటి డ్రెస్ కుట్టించి షాపులకు తీసుకొని వస్తే ఆశ్చర్యపోతూ ఉన్నాం. వాటికి ఆ విధంగా మంచి మంచి పోషణ ఉన్న హాస్పిటల్కి తీసుకోవటం కానీ అన్ని విధాలుగా స్నానం చేపించటం కానీ అన్ని విధాలుగా చూస్తూ ఉన్నారు ఆ విధంగా పెంపుడు కుక్క. కాకపోతే ఆ పెంపుడు కుక్కకి ఏముంటుంది, టేబుల్లో అందరూ తినేటప్పుడు ఆ కుటుంబంలో దానికి ఒక కుర్చీ మాత్రమే వేయరు, కానీ కుర్చీ వేయకుండా అయితే అది దానికి కావాల్సింది దానికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆ విధంగా కునాయోయీస్ అన్నాడు ప్రభు గ్రీకులు, అంటే పెంపుడు కుక్క. అంటే ఆ కాలంలో ఆ విధంగా వాళ్ళని భావించారు కాబట్టి, అంటే ఈ ఇంత అంటే మామూలుగా అటువంటి దీంతో ఆమెను పోల్చాడే కానీ అది ఎందుకు పోల్చాడు అంటే దీంట్లో కూడా ఒక లోతైన అటువంటి అర్థం ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. యూదులు అనుకుంటూ ఉన్నారు ఆమెను ఆ విధంగా పోల్చినప్పుడు, కుక్కతోటి ఆ విధంగా పోల్చినప్పుడు, అంటే పెంపుడు కుక్క అంటే ఆమెను బాధ పెట్టలేదు బాగానే, కాకపోతే ఆ విధంగా పోల్చాడు అంతే, జస్ట్ పెంపుడు కుక్క మాదిరిగా. అయినా కానీ ఆ బల్ల మీద నుంచి పడేటువంటి మిథుల కోసం చూస్తూ ఉంటాయి కదా మనం ఏం చేస్తాం, పెంపుడు కుక్క బాగా పెంచుకునే కుక్క పిల్లలను చూస్తూ ఉంటాం ఇంట్లో. అది నువ్వు తిను అన్నమో, అది ధ్యానకి కాదు కుక్కకు కాదు ఇది పెట్టేది, నువ్వు తిని ఇది వేరే అన్నమో మంచి అన్నం అన్నప్పుడు అమ్మ అట్లా లోపలికి పోగానే అబ్బాయి ఏం చేస్తాడు, ఇది మంచి అన్నం అంట, ఇదిగో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నం తీసి తొందర తిను అమ్మ వస్తుందేమో అంటాడు. అంటే చూడండి ఆ కుక్క అంటే కూడా అంత ప్రేమ. మన పెంపుడు కుక్కలను ఆ విధంగా ప్రేమిస్తాం అలా ఉంటు ఆ బల్ల మీద నుంచి పడేదానికి కూడా చూస్తూ ఉంటాయి కదా ఆ పిల్లలు, కుక్క పిల్లలు అని చెప్పేసి ఆమె వెలుబుచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అప్పుడు ప్రభు, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగింది, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగింది అని చెప్పేసి ఆయన మరి ఆమె యొక్క కుమార్తెను స్వస్థత పరచడం జరిగింది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. చూడండి అన్యురాలైనప్పటికీ కూడా నేను ముందే చెప్పాను ప్రభువుకి అందరూ సమానమే, ప్రతి ఒక్కరు కూడా అందరూ కావాలి ప్రభువుకి. ఈ విధంగా అదే మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే యెషయా ప్రవక్త కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఆ విధంగా బాబిలోని రాజు వాళ్ళు బానిసత్వంలో తీసుకొని వెళ్ళిన తర్వాత మరి యొక్క జెరూసలేములో అన్యులు వచ్చి అక్కడ సెటిల్ కావడం జరిగింది. మరి అన్యులు వచ్చి సెటిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అక్కడ, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క భాష, వారి యొక్క సంస్కృతి అక్కడ అలవడుతూ ఉంది. తర్వాత మళ్ళీ బాబులోని నుంచి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఎవరున్నారు, అక్కడ అన్యులు ఉన్నారు. మరి ఏం చేయాలి, యూదులు వారి యొక్క సంస్కారం వేరు, సంస్కృతి వేరు, సంస్కృతి వేరు. మరి ఈ విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నారే వాళ్ళని స్వీకరించాలా వెలివేయాలా, స్వీకరించాలా వెలివేయాలా. ఇజ్కేల్ ప్రవక్త అంటాడు, ఇదిగో సున్నతి పొందకుండా ఉండట్లయితే మీరు జెరూసలేము దేవాలయాన్ని కట్టే దాంట్లో కూడా వాళ్ళు భాగస్థులు కాకూడదని చెప్పేసి ఇజ్కేల్ ప్రవక్త. కానీ ఐషయా ప్రవక్త అంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో అన్యులను కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తాం మొట్టమొదటి మనం ఆ యొక్క దాన్ని చూసినట్లయితే, నా ప్రార్థనా మందిరమున సకల జాతి జనులు సంతోష చిత్తులు గావింతును, సకల జాతి జనులు నా ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రార్థింతురు, సకల జాతి జనులు. చూడండి కాబట్టి అన్యులు, అందుకే యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో వాళ్ళను కూడా మీరు గమనించండి, గ్రహించండి, వాళ్ళతోటి బాగుండండి, వాళ్ళ సంస్కృతి అవన్నీ కూడా మీరు స్వీకరించండి, అవి మీరు నేర్చుకోండి, అవి కూడా మంచివే, వాళ్ళు మనుషులే, అందరూ సమానంగా ఉండాలి, కలిసిమెలిసి మీరు ఉండాలి, మేమే రక్షింపబడేది, మేమే దేవుని బిడ్డలు, ఇక మిగతా వాళ్ళంతా నరకాన్ని అనుకోవద్దు, వాళ్ళు కూడా దేవుణ్ణి విశ్వసించారు. చూడండి ఈరోజు మనం చూసాం కననీయ స్త్రీ దేవుణ్ణి విశ్వసించింది, ఏ విధంగా దేవుని యొక్క వరాన్ని పొందిందో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే రెండో పట్టణం కూడా పునీత్ పౌలు గారు అదే అంటూ ఉన్నారు, మీరు అన్యులు వాళ్ళు ఏ విధంగా మారి తండ్రి దేవుణ్ణి ఆ విధంగా విశ్వసిస్తూ ఉన్నారో, క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారో, వాళ్ళని చూసి మీ యొక్క పరివర్తనను మీరు మార్చుకోండి, మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని మీరు పొందండి. అందుకే వాళ్ళేది దేనికి చెందినోళ్ళు, వాళ్ళు దానికి చెందినోళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇలా అది ఇది, ఎవరైనా కూడా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక మనిషి ఏ వర్గ దేనికి చెందినప్పటికీ కూడా మంచిగా జీవించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిని మనం తీసుకోవాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని పాటించాలి. అది ఈరోజు పౌలు గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అందుకే యూదుల దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో యూదుల కోసం మామూలుగా యూదా జాతిని ఎన్నుకొని వాళ్ళ నుంచి మరి సకల మానవాళిని ప్రభువు రక్షించాలని చెప్పేసి తండ్రి దేవుడు కుమారుని పంపాడని చెప్పేసి పౌలు గారు పాపం ఎంతో ప్రేమతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, యూదుల దగ్గరికి. వాళ్ళు నిరాకరించారు, నిరాకరిస్తే పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అందుకే అపోస్టల్ ఆఫ్ ది జెంటైల్స్ అంటే ఆయన అన్యులకు అపోస్తులుడు. ఎవరు, పౌలు గారు. వెళ్ళి ఎంతమందిని ఆయన మార్చాడు, ఎంతమంది క్రీస్తు ప్రభు విశ్వాసం పొందేటట్లుగా చేశాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా.
అది ఆ విధంగా మనందరం కూడా ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. అందరూ కూడా దేవుడు, మరి దేవుడికే అందరు సమానమైనప్పుడు, అందరూని దేవుడు కావాలి నావాలనుకున్నప్పుడు, మరి దేవుడు సృష్టించినటువంటి నేను మిగతా వాళ్ళని నేను ఎందుకు కాదంటాను, నేను కొంతమందినే కావాలనుకుంటున్నాను, అందరూ నా వాళ్ళే, అందరం బాగుండా చూడండి. ఎవరెవరికైతే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో తండ్రి దేవుని మీద, అతను యూదా జాతికి చెందినవాడు, కేవలం యూదా మతములో లేకపోతే ఆ జాతికి చెందినవాడు మాత్రమే కాదు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే ఇటువంటి కననీయ స్త్రీ లాంటి విశ్వాసం అంత అవమానానికి గురి అయినప్పటికీ కూడా ప్రభువుని వదిలిపెట్టలేదు. నువ్వే మెస్ అయి నువ్వు నన్ను కాపాడాలని చెప్పేసి పట్టుదల, పట్టుదలతోటి సాధించుకుందామా, సాధించుకుంది. మన ప్రార్థనలో కూడా అటువంటి పట్టుదల ఉండాలి. మరి ఎందుకు మన యొక్క విశ్వాసం చాలాసార్లు కూడా సన్నగిలిపోతూ ఉంది, బాగా ఉండదు అంటే, అది బహుశా మన తల్లిదండ్రుల ద్వారా ఉంటూ ఉంది, లేకపోతే మన పెద్దల ద్వారా. వాళ్ళు సరిగా గుడికి పోకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా, వాళ్ళు ఆ విధంగా మనకు ఒక మంచి ప్రవర్తన మాదిరిగా కాకుండా ఆ విధంగా వాళ్ళు జీవిస్తుంటే అదే పిల్లలు నేర్చుకుంటారు. అదే పిల్లలు నేర్చుకుని వారి విశ్వాసం, తల్లిదండ్రుల విశ్వాసం ఎలా ఉందో పిల్లల విశ్వాసం కూడా అలానే సన్నగిల్లి ఉంటూ ఉంది, బలహీనంగా ఉంటూ ఉంది. అదే కనుక వాళ్ళు రోజు గుడికి వెళ్తూ బైబుల్ చదువుతూ మంచిగా ఉంటే పిల్లలు చూస్తూ వాళ్ళు కూడా గట్టి విశ్వాసాన్ని పొందుకోగలరు. ఇది ఒక ఉదాహరణ చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యంతో సమానం. ఒక గట్టి విశ్వాసం అనేది మంచి ఆరోగ్యం, గట్టి విశ్వాసం మంచి ఆరోగ్యం. ఇప్పుడు మంచి ఆరోగ్యం, నేను మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదట నాకేం కావాలి, నా తల్లిదండ్రులు మంచి ఆరోగ్యవంతులై ఉండాలి. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యవంతులై ఉంటే వాళ్ళకు పుట్టినటువంటి నేను ఆటోమేటిక్గా ఆరోగ్యంగానే ఉంటాను. అది ఒకటైతే, తర్వాత నేను పుట్టిన తర్వాత నా జీవితం గురించి నేను జాగ్రత్త తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నేను జీవించటం, ఒక డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు నేను జీవించిన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాను, అనారోగ్యం పాలవుతాను నేను ఆ డిసిప్లిన్ లేకుండా గనక ఉంటే. అదేవిధంగా మనం మరి ఆ విషయంలోనే మరి మన యొక్క విశ్వాసం గట్టిపడాలి అంటే ఏం చేయాలి, మరి మన ఆరోగ్యం బాగుపడాలంటే ఏం చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, యోగాలు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మనకు మంచిగా ఉంటుంది, మన యొక్క కండలు కానీ లేకపోతే ఈ యొక్క శరీరంలో అన్నీ కూడా అవయవాలు బలపడతాయి. అది రోజు క్రమశిక్షణతో ఎక్సర్సైజులు అవన్నీ కూడా యోగాలు అవి చేసినప్పుడు. అదేవిధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసం బలపడాలంటే ప్రతి దినం కూడా ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆధ్యాత్మిక ఎక్సర్సైజెస్ ఏంటివి అంటే, అనుదినం గుడికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, బైబుల్ చదవటం, గౌరవించటం, కొన్ని మంచి మంచి కార్యాలు చేయటం, ఇదిగో ఇటువంటి వాటితోటి మన యొక్క విశ్వాసం ఏ విధంగా మన శారీరకంగా చేస్తే మనం బలపడి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటామో, అదేవిధంగా ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఈ యొక్క పనులన్నీ కూడా మనం చేస్తామో మన యొక్క విశ్వాసం దృఢపడుతూ ఉంది, గట్టిపడుతూ ఉంది. ఆ విధంగా మనము ప్రభు యందు నిండు విశ్వాసంతో మనం జీవించగలం. మనం ఏది అడిగినా కూడా ప్రభువు మనకు దయచేస్తాడు. ఆ విధంగా సంతోషంగా మరి శారీరకంగా మరి ఆధ్యాత్మికంగా ఈ విధంగా మనం సంతోషంగా జీవించగలం. ఆ విధంగా సంతోషంగా ఉన్నప్పుడు అందరిని కూడా మన హక్కున చేర్చుకోగలం, అందరు నావాలని చెప్పేసి మనందరం కూడా మనగలం. కాబట్టి ఆ విధంగా ఉండేదానికి తండ్రి దేవుడు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి తండ్రి ఆ విధంగా నేను కూడా ఉండేదానికి ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు కూడా అందరిని తన హక్కును చేర్చుకున్నాడో, ఎటువంటి భేదాలు లేకుండా ఆ విధంగా క్రీస్తు ప్రభు శిష్యుడిని శిష్యురాలనైనటువంటి నేను కూడా ఆ విధంగా అందరిని కూడా నా హక్కును చేర్చుకుని ఇటువంటి నిండు విశ్వాసంతోటి కరణీయ స్త్రీకి ఉన్నటువంటి వ్యక్తపరిచినటువంటి యొక్క నిండు విశ్వాసం నేను కూడా నా యొక్క జీవితంలో వ్యక్తపరుస్తూ సంతోషంగా జీవించేదానికి నాకు కావలసినటువంటి యొక్క శక్తిని ప్రసాదించమని చెప్పేసి యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితియైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇద్దరు పవిత్రాత్మన గర్భమై కన్యమరుగు నుండి పుట్టెను, పోసి పిల్లాతని అధికారణములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితియైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమీన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఇప్పుడే మనము విని ఉన్నాము, అందరూ నా వాళ్ళు, నాకు అందరూ కావాలి అని చెప్పేసి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, ఉల్లాసపరుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు దేవుడు కావటం మనం ఎంత మరి అదృష్టవంతులమో. కాబట్టి అటువంటి దేవుడు మనము ఏ విన్నపాలు చేసినప్పటికీ కూడా ఏమడిగినా విశ్వాసముతోటి మనకు వెంటనే దయచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి నిండు విశ్వాసముతోటి ప్రభువును వెన్నవేయించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం.
సకల మిత్రానుల గురించి, గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి, ఉపదేశాల గురించి, ఇంకెవరెవరైతే క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నలుమూలలు కూడా ప్రకటించాలని చెప్పేసి వారి యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారో వారందరి గురించి ప్రార్థన చేద్దాం. మరి వారికి దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారికి ఎదురయ్యేటువంటి యొక్క ఆటంకాల నుంచి వారిని కాపాడాలని అందరం కూడా ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకుణ్ణి ఆశీర్వదించండి. ప్రభువా, నాయకులందరినీ ఆశీర్వదించి ప్రభు, వారు వారి యొక్క దేశం కోసం పాటుపడేదానికి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేదానికి వాళ్ళకి నిస్వార్థమైనటువంటి యొక్క మనస్సును, మంచి మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, యొక్క కరోనా కాలంలో ప్రభువా ఎవరెవరైతే ఈ యొక్క వ్యాధికి మరి గురి అయి బాధపడుతున్నారో వాళ్ళందరినీ దీవించి ప్రభు, యొక్క వ్యాధి నుంచి వాళ్ళని రక్షించండి ప్రభు. మరి మమ్మల్ని అందరినీ కూడా యొక్క వ్యాధికి గురి కాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభు. త్వరగా మరి దీనికి ఒక మందు వచ్చి మేమందరం కూడా సంతోషంగా ఉండి ప్రభు, అప్పుడే తెలుసుకున్నాం ప్రభు, ఎందుకంటే మీరే గొప్ప దేవుడు, మీరు లేకపోతే ఇక మేము లేమని చెప్పేసి, ఈ విధంగా మీ అందు మేము ఏర్పరచుకున్నటువంటి యొక్క విశ్వాసం అదేలాగా కొనసాగిస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాం ప్రభు. కాబట్టి మా మీద కనికరించి ఈ యొక్క వ్యాధిని పూర్తిగా తొలగించి ప్రభువా, మాకు మరి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించి మీ యొక్క విశ్వాసాన్ని ఇంకా దృఢపరచమని అందరు ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈరోజు సుశేష పట్టణంలో విన్నట్టుగా మేము అందరినీ కూడా మా వాళ్ళే అని చెప్పేసి ప్రతి బిడ్డ కూడా, ఎందుకంటే అందరూ ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు బిడ్డలే కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు మరి సరిసమానులే, మేమందరం కూడా సరిసమానులమే అని చెప్పేసి మేము కూడా భావించేటువంటి గొప్ప మనస్సు మాకు ప్రసాదించమని అందరు ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపు సంధ్య వేదికపై నిలచిను సుందర ప్రజాపతి, నా హృదయపు సంధ్య వేదికపై నిలచిను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిలిలో ఆయిగ మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందిద స్వామి, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందిద స్వామి, పొందిద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలచిన సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మాకు సగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మర్తి మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండా చిత్తగించితివి ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి మనుష్యుని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొసాన్న ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు మహోన్నతమున హొసాన్న పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సమకుమనకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము ఈ విధము నీవు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములోగనుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నీవు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సెక్కపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలుదెసలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము
మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన అపరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమీన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, అన్నింటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానమానము ద్వారా ఈ సమయములో, దేవద్రవ్యానమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక, మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను, మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని, మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను, ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు, రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా, నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన, ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా, ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా. రండి రండి జనులారా పరమనాథుని విందుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థుల మగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమీన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని, విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని, తల్లి శీస చెబుతోంది, తల్లి శ్రీ సభా చెబుతుంది, మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తుంది. విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని. అబ్రహాము విశ్వాసమి జాతికంత మూలమైనది, తల్లి మరియ విశ్వాసమి రక్షణ కార్యమైనది. అబ్రహాము విశ్వాసమి జాతికంత మూలమైనది, తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది.
అపోస్తులుల విశ్వాసమే సీసవ మూలం, దైవజనుల విశ్వాసమే తిరుసవ ప్రాణం. అపోస్తులుల విశ్వాసమే సీసవ మూలం, దైవజనుల విశ్వాసమే తిరుసవ ప్రాణం. తిరుసవ ప్రాణం విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని.